పరిపాలన ఎంత సజావుగా సాగించాలని రాజకీయ నాయకులు అనుకున్నా ప్రభుత్వం మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నా అధికారులు గనక సహకరించకపోతే అది పరిపుష్టిగా పరిపాలన అందించారు అనే పేరైతే రాదు ప్రభుత్వానికి. ఎందుకంటే అధికారుల విధులు నిర్వహించడంలో కూడా ఎలాంటి అలసత్వం చేయకూడదు, ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా సరే ప్రజలు అన్యాయం అయిపోతారు, ప్రభుత్వం నుంచి చేరాల్సిన పథకాలు ఫలాలు ప్రజలకు అందవు. ఓకే, ఇక్కడ ఎప్పుడూ కూడా అధికారులకి ప్రభుత్వానికి మధ్య సరైన సమన్వయం లేకపోతే మధ్యలో ఇబ్బందిని పడేది ప్రజలే అనడానికి ఇంకా చాలా నిదర్శనాలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే స్పీకర్ తమ్మినేని సీతారాం గారు అధికారుల మీద ఆయన చాలా అంటే విస్తుపోయారు, అధికారుల ప్రవర్తనకి విస్తుపోయి నాతో పెట్టుకుంటే నేను అవసరమైతే కొట్టేస్తాను అంటూ ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపాయి. ఇది కూడా రైతులకు సంబంధించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఆయన ఒక గ్రామ సచివాలయ ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు, అది కూడా శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలోని ఒక గ్రామంలో, గ్రామ సచివాలయ కట్యాచార్యులపేట, ఆముదాల వలస మండలం కట్యాచార్యులపేటలో ఒక గ్రామ సచివాలయం ఏర్పాటుకి ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు చాలామంది రైతులు అక్కడికి రావడం జరిగింది. ధాన్యం కొనుగోలు, మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయట్లేదు అధికారులు మిల్లర్లు మా దగ్గర అని చెప్పి ఎప్పుడైతే రైతులు చెప్పారో దాని మీద వెంటనే చాలా సీరియస్గా స్పందించారు స్పీకర్ తమ్మినేని. అక్కడే ఉన్న అధికారుల మీద చాలా ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. నా సంగతి మీకు తెలియదు, ఇలాంటివి చేస్తే కనుక నేను ఊరుకోను, అవసరమైతే కొట్టేస్తాను అని చెప్పి ఆయన మాట్లాడడం అక్కడ ఒక్కసారిగా అధికారులందరూ షాక్కు గురయ్యారనమాట. ఎందుకంటే అలాంటప్పుడు రైతుల కోసం అంటే రైతులు ఆవేదన అర్థం చేసుకొని ఆయన ఒక భావోద్వేగ పరిస్థితికి గురయ్యారు ఆ సందర్భంలో అనే ఆయన అలా మాట్లాడారు అనేది అక్కడ అధికారులు కూడా తర్వాత అర్థమైంది. అయితే ముందు మాత్రం ఒక్కసారిగా అందరూ అక్కడ షాక్ అవడం జరిగింది, స్పీకర్ ఈ రేంజ్లో మాట్లాడారు అని. వాస్తవానికి తమ్మినేని సీతారాం గారి కోపం గురించి అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు, ఒక్కొక్కసారి ఆయన కొంచెం ఆవేశంగా మాట్లాడుతూ ఉంటారు, కోపం వస్తే ఆయన ఎలా మాట్లాడతారనేది అసెంబ్లీలో కూడా చాలాసార్లు చూసాం. అయితే ఇక్కడ రైతులు అంశం అనేది ఆయనకి బాగా హట్ అయ్యారు. రైతులు ఎప్పుడైతే వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు, ఈయన కూడా భావోద్వేగానికి గురై అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్న అంటే ప్రత్యర్థి పార్టీలు ఎప్పుడు ఇలాంటివి తప్పుబడుతూ ఉంటాయి, కాకపోతే ఏంటంటే అక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది. ఎందుకంటే ఇప్పటికే రాజధానికి సంబంధించి ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేయడానికి చాలా కృషి చేస్తుంది మా ప్రభుత్వం. ఖచ్చితంగా విశాఖలో రాజధాని ఏర్పాటైతే ఉత్తరాంధ్ర, వెనకబడిన ఉత్తరాంధ్ర పూర్తిగా అభివృద్ధి చెందుతుంది, ఇక్కడున్న ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ వలసలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అదంతా ఉండదు, ఇక్కడ నుంచి వాళ్ళ సొంత గ్రామాల్లోనే సొంత ఊర్లలోనే ఉండి పనిచేసుకోవచ్చు, ఉపాధి కూడా లభిస్తుంది. ఇదంతా సంతోషం వ్యక్తం చేస్తున్న టైంలో అధికారులు అలసత్వంగా ఉన్నారు, అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదు అని చెప్పి రైతుల నుంచి ఎప్పుడైతే ఫిర్యాదు అయిందో ఆయన కోపోద్రోక్తంతో ఆయన కొంచెం ఆవేశంగా ఆగ్రహంగా అధికారుల మీద విరుచుకుపడిన సందర్భం అనమాట. ఓకే, తర్వాత అధికారులకు కూడా అర్థమైంది, కాకపోతే ప్రస్తుతం ఇది వైరల్ అవుతున్న అంశం. మొత్తానికి అధికారులకి అలాగే ప్రభుత్వానికి కూడా ఒక మంచి మధ్యలో ఒక మంచి సంయమనం అనేది ఉండాలి ఖచ్చితంగా. లేకపోతే సంయమనం పాటించకపోతే కనుక, సరిగ్గా విధులు నిర్వహించకపోతే కనుక రైతుల నుంచి ఇలాంటి ఫిర్యాదులు ఎదురవుతాయి, అప్పుడు పాలకుల నుంచి ఆగ్రహం తప్పదు. ఇలాంటి ప్రతి గ్రామంలోనూ ప్రతి ఊళ్ళల్లో ఉండే సమస్య, కాకపోతే స్పీకర్ గారి దృష్టికి వెళ్ళింది కాబట్టి ఆయన సీరియస్గా యాక్షన్ తీసుకోవడం అయితే జరిగింది. ఒక రకంగా అది కూడా మంచి పని, లేదంటే ఆ రైతులు ఆవేదన అర్థం చేసుకునే నాయకుడు మాకు రాలేదు, మేము చెప్పినా పట్టించుకోలేదు అనే విమర్శ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడి ఉండేదేమో. స్టేట్ మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.